ఉత్తర ప్రదేశ్ లో అత్యాచారానికి గురైన మనీషా కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కోనాయిపాలెం గ్రామంలో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు వేల్పుల సుధాకర్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు। ఈ నిరసన కార్యక్రమంలో విజయవాడ అర్బన్ ఇన్చార్జ్ దొండపాటి సుధాకర్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ లో దళిత మహిళ అయినటువంటి మనీషాపై అతి కిరాతకంగా అత్యాచారం హత్య చేసిన నలుగురు వ్యక్తులను ఉరితీయాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేశారు। మహిళలపై హత్యలు అత్యాచారాలు జరిగినప్పుడు స్పందించే ప్రభుత్వాలు దళితులపై జరిగినప్పుడు స్పందించడం లేదని ఆరోపించారు। ఈ కార్యక్రమంలో మార్కాపూడి సమూయేలు ఉలవలపూడి వెంకటరత్నం ఉలవలపూడి నవీన్ పలువురు పాల్గొన్నారు। హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈనాడు మనం ఎందుకు ఈ కొవ్వొత్తుల ర్యాలీ జరుపుకుంటున్నాం అనేది అనుకోవచ్చు। సెప్టెంబర్ నెల 14వ తారీఖు వాల్మీకి వాల్గారి గ్రామంలో హత్రాస్ ఉత్తరప్రదేశ్ వాల్మీకి చెందిన మనిష వాల్మీకి అతి దారుణంగా నలుగురు వ్యక్తులు రేప్ చేసి ఆమెని నాల కోసేసి అక్కడ 100 ఎకరాల మొక్కజొన్నక ఈ పంట పొలం ఉన్నప్పటికీ కూడా వారి తల్లితో ఎలితే ఆమెను బలవంతంగా తీసుకెళ్లి రేప్ చేసి అడ్రస్ కూడా చెప్పకుండా తన నాలుకను కోసేశారు। అదే విధంగా ఆమె మెడను ఇరిసి నడుము ఇరగొట్టి మరి సాక్ష్యాధారాలు లేకుండా కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ ఉన్న జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కూడా ఆ కుటుంబాన్ని బెదిరించడం జరిగింది। ఇది వాళ్ళ అన్న దాడి చేసి ఈ రకంగా చెప్పినట్టుగా తప్పుడు సమాచారంతో ఆ అమ్మాయిని 29వ తారీఖు సెప్టెంబర్ 29న ముచ్చెందినటువంటి ఆ అమ్మాయిని తీసుకెళ్లి పోలీసులే దహన సంస్కారం చేశారు తెల్లవారుజామున 3 గంటలకి। అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈనాడు సమాజంలో? ఈనాడు అక్కడ అగ్రవర్ణాలుగా పిలవబడుతున్నటువంటి ఠాగూర్లు వాల్మీకి వల్గారి గ్రామంలో 4 కుటుంబాలే ఉన్నాయి। వారి పెత్తనం చలాయించడానికి ఇయాల ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకుండా అగ్రవర్ణాలకి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి। దానికి నిదర్శనం ఏంటి? దళితులకు ఒక న్యాయమా? అగ్రవర్ణాల కులాలకు ఒక న్యాయమా? ఈనాటికి న్యాయం జరగకుండా సాక్ష్యాధారాలు లేకుండా ఎక్కడైతే ఆ అమ్మాయి హత్యగా గాయించిందో అక్కడే ఆ అమ్మాయిని దహన సంస్కరణలు చేశారు కాల్చేశారు। అటువంటి పరిస్థితి ఈ దేశంలో జరుగుతుందంటే ఈ దేశ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో చూడండి। అక్కడ సానుభూతి తెలుపుతున్నటువంటి నాయకులను కూడా ఆ గ్రామానికి రానియకుండా అడ్డుకొని